మరోమారు అదే దారుణం. దగ్గుతో బాధపడుతున్న చిన్నారిని ఇనుప రాడ్తో కాల్చిన నకిలీ డాక్టర్. అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో తల్లి ఆమెను పోర్బందర్లోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఘటన గురించి విషయం బయటికి ప్రపంచానికి తెలిసింది. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ కొందరు ప్రజలు భూత వైద్యం మూఢనమ్మకాలనే అనుసరిస్తున్నారు. మూఢ విశ్వాసాలకు పోయి ముక్కుపచ్చలారని చిన్నారులను మృత్యువుకు అప్పగిస్తున్నారు. దగ్గు తగ్గేందుకు 2 నెలల చిన్నారిని ఇనుప రాడ్తో వేడి చేసి కాల్చిన హృదయ విదారక సంఘటన గుజరాత్ లోని పోర్బందర్లో చోటు చేసుకుంది. పాపను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు. వైద్యుల పరిశీలనలో శిశువు ఆరోగ్యం నిలగడగానే ఉందని తెలిసింది. చిన్నారికి వాతలు పెట్టిన నకిలీ వైద్యుడిపై చిన్నారి తల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేశారు.